పోరాటంలో మహా దారుణి దారుణి దొంగతాడుగా మా దగ్గర జోబుల్లో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాకేష్ తెలుగు గేమింగ్. గైస్, ఈరోజు వీడియోలో సో మనకి కొత్తగా ఒక ఫ్లిప్పీ వన్ అయితే వచ్చిందనమాట. సో లక్కీ ఫ్లిప్పీ వన్ వచ్చేసి సో ఈరోజు వీడియోలో దాని యొక్క స్పిన్నింగ్ వీడియో అయితే చూసేద్దాం ఫాస్ట్గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు అయితే సో వీడియోని అయితే లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి. అలాగే ఛానల్ను కొత్తగా చూస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకుని ఆలే పెట్టుకోండి. అప్పుడే లైవ్ చేసిన సరే లేదు వీడియోస్ పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంటాయి. అండ్ ఈ వీడియోకి లైక్స్ టార్గెట్ గురించి మాట్లాడుకుంటే ఒక్క 5K లైక్స్ టార్గెట్ అయితే కంప్లీట్ అనేది చేసేయండి. ప్రతి ఒక్కరు ఎంతమంది అయితే ఈ వీడియో అనేది చూస్తున్నారో సో 5K లైక్స్ టార్గెట్ అయితే కంప్లీట్ అనేది చేయండి. అండ్ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే మీకు కొంచెం బాగా నచ్చితే కొంచెం మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసి వీడియోకి అయితే సపోర్ట్ అనేది ఇవ్వండి. సో మన ఛానల్లో 150K సబ్స్క్రైబర్స్ రీచ్ అయితే నేను వచ్చేసరికి సో నా హోమ్ టూర్ అయితే పెడదాం అనుకున్న చిన్న వీడియో. సో ఎవరికైతే హోమ్ టూర్ వీడియో కావాలనుకున్నారో ఫాస్ట్గా కొంచెం మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. సో ఇప్పుడైతే మనం ఆలస్యం చేయకుండా ఫాస్ట్గా ఈ ఫ్లిప్పీ ఉంటుంది చూద్దాం. సో ఇక్కడ మనకి రీఫ్రెష్ బటన్ ఉంది కదా, సో రీఫ్రెష్ వచ్చేసరికి 90 డైమండ్స్ తీసుకుంటున్నాడు. అలాగే మనకి ఇక్కడ ఏంటంటే ఫ్లిప్ అవుతుంటాయి. సో ఫస్ట్ ఫ్లిప్కి వచ్చేసరికి తక్కువ డైమండ్స్, ఒక 29 డైమండ్స్ తీసుకుంటున్నాడు. అండ్ సెకండ్ ఫ్లిప్కి వచ్చేసరికి ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ డైమండ్స్ అనమాట, 99 డైమండ్స్ తీసుకున్నాడు. అండ్ మూడో ఫ్లిప్ వచ్చేసరికి 39 డైమండ్స్ తీసుకున్నాడు. సో ఫస్ట్ ఫ్లిప్లో సరికి మనకి ఈ మూడు తగులుతుంది ఒకసారి చెక్ చేద్దాం. సో స్పిన్ చేసాం. సో మనకు వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ సో స్కార్ క్రియేట్స్ వచ్చినాయి అనమాట, యాక్వాస్కార్ క్రియేట్స్ ఉంటాయి కదా, సో యాక్వాస్కార్ క్రియేట్స్ అయితే వచ్చినాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్యాక్ ప్యాక్ వచ్చిందనమాట. వీడు వచ్చేసరికి ఏం చేస్తున్నాడంటే సో ఏదైతే తక్కువ డైమండ్స్ ఉంటుందో సో ఆ ఐటమ్ తక్కువ డైమండ్స్కి ఇస్తున్నాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎమౌంట్ ఆల్మోస్ట్ 300 డైమండ్స్కి అయితే వచ్చింది నాకు వచ్చేసరికి. అలాగే మీకు ఎన్ని డైమండ్స్కి సో ఎమౌంట్ ఏదైతే ఉందో సో ఎమౌంట్ అనేది వచ్చిందో కింద ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, నాకైతే తప్పకుండా తెలుసుకోండి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ స్పిన్ అయితే చూద్దాం. సో నెక్స్ట్ స్పిన్ వచ్చేసరికి మన ఇక్కడ లేడీ బండిల్ ఉంది, బట్ ఇదంతా అట్రాక్టివ్ బండిల్స్ అయితే నాకు అనిపించట్లేదు. సో నేను దీనైతే ఫ్లిప్ చేస్తాను అనమాట, ఐ మీన్ ఫ్లిప్ అంటే రీఫ్రెష్ ఉంటుంది కదా, సో రీఫ్రెష్ చేస్తాను ఫ్లిప్ కాదు. సో ఇందులో చూద్దాం. సో ఇందులో మనకి లూట్ బాక్స్ పెట్టాడు అండ్ స్కార్ క్రియేట్స్ ఉంటాయి కదా, సో స్కార్ క్రియేట్స్ పెట్టాడు అండ్ బండిల్ ఉంటుంది కదా, సో ఒక రేర్ బండిల్ అని చెప్పుకోవచ్చు, చాలా తక్కువ మంది దగ్గర ఉంటుంది ఈ బండిల్ వచ్చరికి. సో ఈ బండిల్ ట్రై చేసి చూద్దాం. మన దగ్గర అలాగే 564 డైమండ్స్ ఉన్నాయి కదా, సో ఒక 2 స్పిన్స్లో వస్తే పర్లేదు, లేకపోతే ఇంకా సో నెక్స్ట్ రీఫ్రెష్ కొట్టుకోవడం. సో మనకు ఇందులోసరికి ఫస్ట్ ఫ్లిప్లో మనకి యాక్వాస్ కార్ అయితే వచ్చింది. సో నేను ఇంకా రీఫ్రెష్ చేస్తున్నాను ఒక ఫ్లిప్లోనే. సో ఇక్కడ వచ్చేసరికి నెక్స్ట్ మనకి ఇందులో సో కార్ స్కిన్ ఉంటుంది కదా, సో కార్ స్కిన్ అండ్ సో లూట్ బాక్స్ ఉంటుంది కదా, సో లూట్ బాక్స్ అండ్ ఫైర్ క్రియేట్స్ అయితే పెట్టాడు. సో రీఫ్రెష్ చేసేస్తే దాని కూడా మళ్ళీ మనకి సేమ్ ఇందాక బండిల్ ఏదవుతుందో సో ఇందాక బండిల్ అండ్ బ్యాక్ ప్యాగ్ అండ్ ఫైర్ M10 14 ఉంటుంది కదా, సో ఫైర్ M10 14 అయితే తీసుకొచ్చాడు. సో ఇప్పుడు ఒకసారి మనం ఒక్కొక్కటి ఫ్లిప్ చేసుకుంటూ పోదాం. సో ఫస్ట్ ఫ్లిప్కి 29 డైమండ్స్లో మనకి సో ఫైర్ బాక్సెస్ అయితే వచ్చినాయి అనమాట. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లిప్ అయితే చేసి చూద్దాం. సో రీఫ్రెష్ కొట్టేసానే, సో రీఫ్రెష్లో ట్రై చేసి చూద్దాం ఒకసారి. రీఫ్రెష్లో ఇంకా తక్కువ డైమండ్స్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది వేరే ఐటమ్స్. సో ఇందులో మనకి రేర్ బండిల్ వచ్చేసరికి సో ఆ బండిల్ ఉంది కదా, సో రెడ్ కలర్ రేర్ స్టైల్ బండిల్. బట్ మనకు వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే ఇందులో సో MP40 క్రియేట్స్ ఉంటాయి కదా, సో MP40 క్రియేట్స్ అయితే వచ్చినాయి అనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి ఇందులో మనకి ఫీమేల్ బండిల్ ఉంది, సో ఫీమేల్ బండిల్ నేను పెద్దగా యూజ్ చేయను కాబట్టి సో స్కిప్ చేసేసా. సో రీఫ్రెష్ చేశాను. సో రీఫ్రెష్ చేసిన తర్వాత మళ్ళీ మనకి బైక్ స్కిన్ ఉంటుంది కదా, సో బైక్ స్కిన్ ఆల్రెడీ నా దగ్గర అయితే ఇది మ్యాజిక్ క్యూబ్లో దొరికింది అనమాట. సో మ్యాజిక్ క్యూబ్ కాదు, ఎల్ఈడి పాస్లో ఉంటాయి కదా, సో ఎల్ఈడి పాస్ బాక్సెస్లో వచ్చింది. అండ్ నింజా బండిల్ కూడా నేను తక్కువ డిస్కౌంట్లో తీసుకున్నాను, ప్రీవియస్లో వచ్చిన ఈవెంట్ పెట్టాడు సో అందులో తీసుకున్నాను. సో ఒకసారి ఇది కూడా రీఫ్రెష్ చేసి చూస్తున్నాను. సో రీఫ్రెష్ చేసి వేరే ఐటమ్స్ తీసుకుందాం. ఎలాగో మన దగ్గర 344 డైమండ్స్ ఉన్నాయి కదా, సో వేరే ఐటమ్స్ అయితే తీసుకుందాం. ఇందులో చూసుకుంటే మనకి ఆటో స్కిన్ ఇచ్చాడు, బట్ మనకి సో M4M4 కాదు, ఏకే క్రియేట్స్ ఉంటాయి కదా, సో ఏకే క్రియేట్స్ అయితే మనకి బాక్సెల్లో వచ్చినాయి అనమాట. సో తక్కువ డైమండ్స్కి అండ్ లూట్ బాక్స్ వచ్చినాయి. ఫైనల్గా ఇంకా మనకైతే 216 డైమండ్స్ అయితే ఉన్నాయి. సో ఒకసారి రీఫ్రెష్ కొట్టి నెక్స్ట్ అయితే ఫ్లిప్ అనేది చేసుకోవద్దాం, ఎందుకంటే మనకి ఇక్కడ ఎక్కువ డైమండ్స్ తీసుకుంటుంది ఆటో స్కిన్ రావాలంటే. సో ఆల్రెడీ వచ్చిన ఈవెంట్సే తీసుకొస్తాడు, అంత రేర్ ఐటమ్స్ అయితే పెట్టలేదు ఈ ఫ్లిప్ ఈవెంట్లో. బట్ ఏంటంటే రీఫ్రెష్ ఫ్రీగా ఇచ్చుంటే బాగుంటుంది. సో ఆల్మోస్ట్ ప్రతి రీఫ్రెష్కి 19 డైమండ్స్ తీసుకుంటున్నాడు. ఇంకా ఇదే లాస్ట్ ఫ్లిప్, సో చూద్దాం వస్తుంది లేకపోతే ఇంకా ఆపేసుకోవడమే. సో ఫస్ట్ ఫ్లిప్ ట్రై చేసి చూద్దాం. సో ఫస్ట్ ఫ్లిప్ చూసుకుంటే మనకు వచ్చేసరికి ఫస్ట్ ఫ్లిప్ చూద్దాం ఏ ఐటమ్ వచ్చిందో. ఓ నో, M4M వచ్చింది ఫస్ట్ ఫ్లిప్ వచ్చేసరికి. సో ఇంకా 99 డైమండ్స్ ఏం వస్తుందో చూద్దాం. సో 99 డైమండ్స్ ఏం పెడతాడో చూద్దాం. సో 99 డైమండ్స్కి వచ్చేసరికి మనకి పోయా ఏదైతే ఉందో, సో పోయా లూట్ బాక్స్ ఉంటుంది కదా, సో లూట్ బాక్స్ వచ్చిందనమాట. ఇంకా మనం రీఫ్రెష్ కొట్టేసి చూద్దాం, అలాగే మనకి బండిల్ రాదు కదా. సో కనీసం ఈ జీప్ స్కిన్ అయితే వస్తుంది అనుకుంటున్నా తక్కువ డైమండ్స్కి. ఇంకా మిగిలిన 29 డైమండ్స్ అనమాట. సో 31 ఉన్నాయి, సో 29 డైమండ్స్ అయిపోతుంది.
సో నా దగ్గర ఉన్న డైమండ్స్ అన్నీ అయిపోయినాయి. సో ఇప్పుడు వచ్చిన రివార్డ్స్ ఉంటాయి కదా, సో రివార్డ్స్ అయితే ఒక్కొక్కటి ఓపెన్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గన్ స్కిన్స్ ఓపెన్ చేద్దాం, ఏదైనా పర్మనెంట్ వస్తుంది లేదా ఒకసారి చెక్ చేద్దాం. సో గో టు ద వాల్ట్. సో చాలా స్కిన్స్ ఇచ్చాడన్న. సో క్రియేట్స్ అయితే ఫైర్ ఎంటన్ 40 నా దగ్గర ఆల్రెడీ ఉంది. సో స్కానర్ వచ్చింది. నెక్స్ట్ యాక్వస్కార్ ఓపెన్ చేసి చూద్దాం. సో యాక్వస్కార్ టెంపరీగా అయితే వచ్చినాయి అండ్ ఈ క్రియేట్స్ ఆల్రెడీ నా దగ్గర ఉంది. సో ఒకసారి ఈ స్కార్ ట్రై చేసి చూద్దాం. ఓన్నో కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి అయితే మనకి ఫైనల్గా ఈ యాక్వస్కార్ కాదు, ఇది ఔరస్ డ్రాగన్ అంట. సో దీని యొక్క ఎబిలిటీస్ కూడా ఒకసారి చెక్ చేద్దాం వ్యాపన సెక్షన్లోకి వెళ్ళి. బట్ నా దగ్గర ఆల్రెడీ క్యూబిట్స్ గారు ఉంది, ఇది ఏం చేసుకోవాలి. M4A1 ఆల్రెడీ ఇటువంటి స్కిన్ ఉంది నా దగ్గర. సో ఒకసారి MP40 ట్రై చేద్దాం. MP40 కూడా మన దగ్గర మ్యానిక్ MP40 ఉంది, బట్ ఇది కూడా సో పర్మనెంట్ వచ్చిందనమాట. సో కలెక్షన్లో పడి ఉంటుందిలే. సో ఫైనల్గా మనకు వచ్చిన ఎమోట్ చూద్దాం. సో ఎమోటే చాలా రేర్ అనమాట ఇందులో. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెపన్ సెక్షన్లోకి వెళ్ళి ఒక్కొక్క ఎబిలిటీస్ చూద్దాం, దాని తర్వాత. సో ఎమోట్ రేర్ అనమాట, చాలా తక్కువ మెంబర్స్ దగ్గర ఉంటుంది. ఫైనల్గా ఆ ఎమోట్ అయితే నాకైతే వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ ఈవెంట్లో. ఆ క్యూబిట్స్ గారు ఉంది, ఇది ఏం చేసుకోవాలి. దీని యొక్క ఎబిలిటీస్ చూద్దాం, సింగిల్ డ్యామేజ్ అండ్ డబుల్ రేంజ్ అన్న. దీని యొక్క ఎబిలిటీస్ వచ్చేసరికి సో ఎల్లో కలర్ స్కిన్ ఉంది కదా, సో ఎల్లో కలర్ స్కిన్ ఎబిలిటీస్ వచ్చేసరికి. మన ఇంకా స్క్రోల్ చేసి చూద్దాం ఏమేమి స్కిన్స్ వచ్చినాయి మనకి. సో SMGలోకి వెళ్దాం. సో SMGలో మనకి MP40 స్కిన్ వచ్చింది కదా. సో MP40 స్కిన్ మన దగ్గర ఆల్రెడీ మ్యానిక్ పర్మనెంట్ ఉంది, బట్ దీని యొక్క ఎబిలిటీస్ కూడా పర్లేదని చెప్పవచ్చు. సింగిల్ డ్యామేజ్ డబుల్ ఎక్రీస్ అనమాట, దాని యొక్క ఎబిలిటీస్ కూడా ఒక మంచి స్కిన్ అనే చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనం అసలైన రేర్ ఐటమ్ ఎమోట్ చూద్దాం. సో ఎమోటో చాలా హైలైట్ అనమాట, చాలా తక్కువ మెంబర్స్ దగ్గర ఉంటుంది ఈ ఎమోట్ వచ్చేసరికి. సో ఈట్ మే డస్ట్ అని చెప్పేసి సో చాలా బాగుంటుంది కార్ ఎమోట్ అనమాట, చాలా తక్కువ మెంబర్స్ దగ్గర అయితే ఉంటుంది. ఇది ఒకసారి మనం ఎక్విప్ చేసి సో లాబీలో ఒకసారి ఎమోట్ అయితే చూద్దాం. సో మన ఛానల్ సబ్స్క్రైబర్స్లో ఎంతమంది దగ్గర ఎమోట్ ఉందో ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, నాకైతే తప్పకుండా అయితే తెలుసుకోండి. సో ఫైనల్గా అయితే ఎమోట్ అయితే ఎక్విప్ చేసాం. అలాగే మనకి బ్యాక్ ప్యాక్స్ కూడా వచ్చినాయి కదా, సో బ్యాక్ ప్యాక్ చెక్ చేసి చూద్దాం ఏ బ్యాక్ ప్యాక్స్ వచ్చినాయో. సో చిన్న బ్యాక్ ప్యాక్ ఇచ్చాడు, అంటే అంత రేర్గా ఇది. సో ఇదనమాట బ్యాక్ ప్యాక్, మనకు వచ్చిన చిన్న బ్యాక్ ప్యాక్ అండ్ లూట్ బాక్స్ చూద్దాం. సో రెండు లూట్ బాక్స్ వచ్చినాయి, ఒకటి కాదు. సో ఒకటి బోయా లూట్ బాక్స్ అండ్ ఇంకోటి వచ్చేసరికి నార్మల్ లూట్ బాక్స్ అనమాట. ఇవే అనమాట ఫైనల్గా మనకు వచ్చిన రివార్డ్స్ అయితే. సో ఎమోట్ ఈట్ మే డస్ట్ ఎమోట్ అయితే వచ్చింది ఈ ఈవెంట్లో, బట్ ఎక్కువ డైమండ్స్ అయితే తీసుకుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఐ హోప్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.